గిరిజనుల ఆదివాసుల కోసం పోరాటం సాగించింది ఎవరండి మండ్యంలో? అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు అంటే ఈ తాజాగా ఉన్న మన దీనిలో ఎవరు అల్లూరు సీతారామరాజు వేషం వేసి మెప్పించాడు? కృష్ణ. ఎంటరామారావు కృష్ణుడు అంటే ఎంటరామారావు, అల్లూరు సీతారామ అంటే కృష్ణ అని వస్తాడు. ఆ విధంగా సినిమా తీశాడు, జనాలకు పోయాడు. అట్లాంటివన్నీ డయాస్మని తీసుకురాకుండా ఈ చిల్లర బేరగాడిని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు. అంటే అల్లూరు సీతారామరాజు ఆశయాల్ని అక్కడే ధ్వంసం చేశాడు. నిజంగా అల్లూరు సీతారామరాజు ఆశయాలకి రెస్పెక్ట్ ఉంటే కృష్ణ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి కూర్చొని పెట్టుకుంటే అయ్యా మన అల్లూరు సీతారామరాజు కృష్ణ ఆనందపడేవాళ్ళు. ఇది రాజకీయ రంగులు మారేటువంటి బేరగాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటే, బ్రోకర్ పనిచేసేటువంటి పెట్టుకుంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? నారాయణ గారు మాట్లాడతారు. నమస్కారం. ఈ వరద సమస్య మాట్లాడే ముందు ఇంకొక తుఫాన్ వచ్చి పడింది. ఆ తుఫాన్ గురించి నేను వివరించిన తర్వాత అందరం జోలికి పోతా. నేను వాదోపాదాలు పొదలుచుకోలేదు, బ్యాక్గ్రౌండ్ పొదలుచుకోలేదు. నేను కాక మొన్న తిరుపతిలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు మెగాస్టార్ చిరంజీవిని గురించి ఒక కామెంట్ చేశాను. ఆ కామెంటు భాషా దోషంగా నేను గమనించాను. అంటే చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు సంబంధించిన మహానుభావులు కొంతమందికి బాధ కలిగింది, కొంతమందికి ఆవేశం కలిగింది. బాధను ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు, సద్విమర్శలు, విమర్శ ఆత్మవిమర్శ ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీ ఉండవు, దాని ప్రజాస్వామ్యం ఉండదు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాట వాస్తవమే. అయితే రాజకీయ భాష కన్నా మించి చిరంజీవి గారి గురించి నేను మాట్లాడిన భాష, అది భాషాదోషంగా నేను గమనిస్తూ నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక దండంతో సహి దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు అందరూ కలిసి పనిచేద్దాం. వరద జనాన్ని మున్సిపల్ చేస్తూ ఉంది. ఈ తుఫాన్ ప్రభావం జనమంతా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల చిరంజీవి అభిమానులకును, కాపు మహానాడు మహానుభావులకును నేను విజ్ఞప్తి చేసేది, అందరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం. ఆ తర్వాత అది తెలుస్తుంది, దానికోసం ముందుగా మంచి ప్రశ్న నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.